मॉर्निंग ऑडियो चेक मीडिया मित्रुलकु नमस्कारम नेनु मी रघुनंदन राव निन्न जरिगिनटुवंटि राष्ट्र शासन सभा कार्यकलापाल संदर्भंगा ऐटी परिश्रमल शाखकु संबंधिंचि निन्न राष्ट्र शासन सभ लोपल ఒక చర్చ ప్రారంభించిరు గౌరవ మంత్రి కేటీఆర్ గారు ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ మళ్ళా అంతే ఎదురుగుండలను బదనాం చేసే కార్యక్రమం వాళ్ళని వాళ్ళు పొగుడుకునేటువంటి కార్యక్రమం చేసుకున్నారు కేసీఆర్ గారు అంటే దార్శనికులు లేకపోతే తెలంగాణ లేదని కేసీఆర్ ని కేటీఆర్ ని విమర్శిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఏదో కించపరుస్తున్నట్టు మాట్లాడుతూ ఈ రకమైనటువంటి ఒక చర్చని వారో గంటసేపు కొనసాగిస్తే వారి సహజ సిద్ధమైనటువంటి మిత్రపక్షం ఎంఐఎం పార్టీ మరొక 45 నిమిషాలు దాన్ని కొనసాగించింది రాష్ట్ర శాసనసభ లోపల ఏ విషయంపైనైనా కూలంకుషంగా చర్చిస్తామని చెప్పేటువంటి పాలకపక్షం వాళ్ళు గెలిచినాయి 88 ఎమ్మెల్యేలు ప్రతిపక్షం గెలిచింది దగ్గర దగ్గర 30 పై సీట్ గెలిచింది ఆ 88ని ఇప్పుడు 103కు పెంచుకొని మా సంఖ్య బాగుంది కాబట్టి మేము మీకు సమయం ఇయ్యం మా సహజ సిద్ధమైనటువంటి మిత్రుడు మమ్మల్ని బాగా బొగుడుతా ఉన్నాడు అసలు తెలంగాణలో అభివృద్ధి అంటే కేటీఆర్ ఉంటేనే అభివృద్ధి వచ్చింది కేసీఆర్ వల్లనే అభివృద్ధి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు 100 మాటలు మాట్లాడిరు ఏతి ప్రాస కల్పుతూ మీడియాని మేనేజ్ చేస్తూ వాళ్ళు చెప్పిన ప్రెస్ నోట్లు యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ చేయాలని ప్రతిపక్షాలకు స్కోప్ ఇవ్వకూడదని ఏది పడితే అది వాళ్ళు మాట్లాడతారు ఏది పడితే అది రాస్తా ఉంది ఫోర్త్ ఎస్టేట్ ఐ యామ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్ ప్రతిపక్షాల గొంతుని శాసనసభలో వాళ్ళు నొక్కేస్తుంటే బయట కూడా మాకు సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వక మీడియా ప్రతిపక్షంగా పోషించాల్సినటువంటి బాధ్యతని అన్యాయం చేస్తుంది అనేది నేను ఆవేదనని వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ పదం ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏం చర్చ చేస్తా ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు 60 నిమిషాలు మాట్లాడిరు కేటీఆర్ గారు 6 నిమిషాలు నాకు సమయం ఇయ్యండి మీరు చెప్పినటువంటి చరిత్రనంతా ప్రజల ముందు ఉంచుతామని లేచి నిల్చుంటే స్పీకర్ గారు 2 నిమిషాలు ఇటువంటి చూసి దౌజ్ ఈజ్ అర్జెంట్ ఫర్ టుమారో 10 AM అని వెళ్ళిపోయింది ఇలా 10 AM కి సభ మొదలు కావాలి ఏమొచ్చిందో నాకు తెలియదు రాత్రి 11 తర్వాత మాకు మెసేజ్ వచ్చింది ద హౌస్ ఈజ్ అర్జెంట్ ఫ్రైడే అని చెప్పి ఏమైంది అంటే భాగ్యనగరం మొత్తం వరదలలో మునిగిపోయిందంట భాగ్యనగరం మొత్తం రెడ్ అలర్ట్గా వచ్చిందంట తెలంగాణ కాక 14 జిల్లాలలో రెడ్ అలర్ట్ వచ్చిందని చెప్పి వాతావరణ శాఖ చెప్పిందని స్పీకర్ గారంట ప్రతిపక్షాలతో మాట్లాడి సభను అడ్జెంట్ చేసినామని చెప్పిండు నేను పొద్దుగాల 6:30కి లేచి వాకింగ్ చేద్దామంటే సూర్యుడు కనబడుతున్నాడు నాకు ఎక్కడికక్కడ పొద్దునైతే ఎండనే కొట్టింది మరి ప్రెస్ మీట్ టైంలో ఎండ లేదేమో కానీ పొద్దునైతే ఎండనే కొట్టింది ఇది వీళ్ళ వాతావరణ శాఖ వీళ్ళ అంచనా వీళ్ళ పనితీరు గంట సేపు వాన కొడితే అసెంబ్లీని 3 రోజులు వాయిదేసుకున్నారు ఇది భాగ్యనగరం ఇది విశ్వనగరం ఇది స్టార్టప్ల నగరం ఇది భారతదేశానికి మొత్తానికి పైసలు ఇస్తున్నటువంటి తెలంగాణ ఎంతసేపు గట్టిగా గంట సేపు వాన కొడితే 3 రోజులు అసెంబ్లీని వాయిదేసుకొని పోయినరు ఏం చేస్తున్నారు అంటే గడైనది అయిపోయింది కట్ట కరకట్ట సుందీల గడ కరకట్టది అయిపోయింది ఇది వీళ్ళ పనితీరు అన్నట్టు ఏ ఊర్లో చెరువు దిగలే కాకతీయులు కట్టిన చెరువు దిగలే నిజాం నవాబు పోసిన చెరువు దిగలే ఆఖరికి మా తాతలు రైతులు పోసుకున్నటువంటి కుంటలు దిగలే వీళ్ళు ఏం దిగినాయి 1 కోటి రూపాయలు పెట్టి కాళేశ్వరం కడితే సుందీల కరకట్టది అయిపోయింది కేటీఆర్ సార్ కంప్యూటర్లో కనబడుతుందా కేసీఆర్ గారు దుప్పటి కప్పుకొని ఢిల్లీలో ఉన్నారా చూస్తురా కరకట్టలు దిగినాయి ఇది రాయినరంటే మా మీడియా మిత్రులకు ఇబ్బంది భయము ఏందో నాకు తెలియదు ఓ పేపర్లో రాసిరు అలా INPR లో కూడా కుంభకోణం అయిందని 80 కోట్లు కుంభకోణం అయిందని రాసిరు 80 కాదన్నా నా దగ్గర 800 కోట్ల కుంభకోణం ఉంది INPR లో జరిగిన కుంభకోణం 800 కోట్ల రూపాయల కుంభకోణం అసెంబ్లీ నడిచినప్పుడు బయట పెడదాం అనుకున్నాం 3 రోజులలో దుకాణం బంద్ చేసుకొని పోతున్నారు ఈ లోపల హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఆయన తర్వాత 2 రోజులు నడుపుతారో నడుపురా కూడా తెలియని పరిస్థితి నేను మళ్ళీ చెప్తా ఉన్నా కేటీఆర్ గారు మీరు చేసిన తప్పులు మొన్ననేమో హరీష్ గారు ఎంపీటీసీలు ఎందుకు ఎంపీటీసీలు పనికిరానులని హరీష్ గారు తిడితే ఆ వార్త రాయారు పేపర్లల్లో కానీ నిన్న మా చెల్లె వచ్చింది ఒక్క ఎమ్మెల్సీ మాట్లాడలే ఒక్క కవితనే మాట్లాడింది మొత్తం నిన్న ఎమ్మెల్సీలల్లో మీడియా మిత్రులు గమనించాలి పత్రికాధిపతులు ఆలోచించాలి ఎమ్మెల్సీలల్లో నిన్న పొద్దంతా ఒక్క ఎమ్మెల్సీ మాట్లాడలే ఒక కవితనే మాట్లాడింది కుర్చీలు లేవని ఎమ్మెల్సీల కష్టమవుతుందని ఎందుకంటే చెల్లె పదవి ఏడాది అయితే అయిపోతుంది కదా మళ్ళీ అదే ఎంపీటీసీలు కౌన్సిలర్ లోటు వేయాలి కదా అందుకని కవిత మాట్లాడితే పెద్ద బాక్సు ఎంపీటీసీల కుర్చీ అంది ఎవడు 7 ఏళ్ళకోలే 7 ఏళ్ళకోలే నష్టం చేసింది ఎవడు ఎంపీటీసీల్ని సర్పంచుల్ని ముంచింది ఎవడు నువ్వు మీ అన్ననే కదా ఇది దిక్కులేదు కానీ కవిత మాట్లాడితే కవిత ఆవేదన వ్యక్తం చేసింది
ఎవల మీద ఆవేదన వ్యక్తం చేసింది? గది ఎందుకో రాయరు. ఏడేళ్ళకో ఎంపీటీసీల కుర్చీ అంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని రాయడానికి ఎందుకో మీడియాకు ధైర్యం సరిపోతలేదు. మేము మాట్లాడితే మూడు లైన్లు రాయరు. వాళ్ళు బాగా చదువుకుంటే గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తారు. రాయండి, నేను నిన్న చర్చలు ఏమనెత్తినా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ 150 స్థానంలో ఉన్నటువంటి శ్రీనివాసరావు అనే ఆయనకి ఇచ్చిర్రు 200 కోట్ల కుంభకోణం చేసిండు. ఇంకొక ఆయన ఇచ్చిర్రు రమేష్ రెడ్డి అనే ఆయనకి ఇచ్చిర్రు వైద్య విధాన పరిషత్ కమిషనర్, ఇంకోటి ఇచ్చుకున్నారు. మూడు పోస్టులలో ఒక ఆయన 150 స్థానంలో ఉన్న ఆయనకి ఇచ్చిర్రు, ఇంకొక ఆయన 54 స్థానంలో ఉన్న ఆయనకి ఇచ్చిర్రు. ఎందుకు దళితులకు ఇస్తలేరు? ఎందుకు గిరిజనులకు ఇస్తలేరు? ఇది మాట్లాడితే మీడియా మిత్రులకు అర్థం కాదు. దళిత బంధు ప్రపంచంలో లేదు, దళిత బంధు ఏడ లేదు. వాట్ తెలంగాణ థింక్స్ టుడే ఇండియా ఫాలోస్ టుమారో అనట. ఏమి చెప్తావు రామన్న, నీకు బాగా ఉదయం 4 టీవీలు ఉన్నాయని, రాసే 4 పేపర్లు ఉన్నాయని, ఏం చేసినావన్నా? ఆయన చెప్తున్నాడు టీకానట, మొత్తం తెలంగాణలో వచ్చిన టీకాలను చూసట ప్రపంచం ఆశ్చర్యం పొందుతుందంట. కేటీఆర్ నువ్వు పుట్టినవా? భారత్ ఇమ్యూనలాజికల్ కంపెనీ పెట్టినప్పుడు నువ్వు పుట్టినవా? నువ్వు హైదరాబాద్లో ఉన్నావా? బయోలాజికల్ ఈ కంపెనీ పుట్టిన రోజు నువ్వు హైదరాబాద్లో ఉన్నావా? ఇవాళ టీకాలు తయారు చేసిన ఒక్క కంపెనీ నీతోటి లేదా కేసీఆర్ గారితోటి తెలంగాణకు వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం రాకటే ముందున్నాయి కదా ఈ కంపెనీలన్నీ. దానికి మొత్తం కేటీఆర్ను చూసి, కేసీఆర్ను చూసి మొత్తం వ్యాక్సిన్లు. మాటలు మాట్లాడితే ప్రతిపక్షాలు కుసంస్కారంతో మాట్లాడుతున్నాయన్నారు. మీది కుసంస్కారం. మోడీ గారు పోటేస్తే నిన్ను వేటకారంగా మాట్లాడినావు. ఆయన ఎవరో ఫోటో వేసుకుంటుండు హైదరాబాద్లో వ్యాక్సిన్ వస్తాయని చెప్పినావు. మరికి ఇదేంది ఈ మహబూబ్ నగర్ ఆయన బొమ్మ ఎందుకు? మీ నాయన బొమ్మ ఎందుకు? మీ నాయన టీకా వేసుకున్నాడు అసలు ఇంతకు? ఇంకా చెప్పు, కరోనా టీకా వేసుకున్నాడా మీ నాయన? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా టీకా వేసుకున్నాడు అయ్యాడు దాకా? శ్రీనివాస్ గౌడ్కి టీకాలకేం సంబంధం? కేసీఆర్కి టీకాలకేం సంబంధం? మీరు చెప్పినటువంటి కంపెనీలు ఏ ఒక్క కంపెనీ కూడా నువ్వు పెట్టలే. నువ్వు చెప్పిన అరబిందో నువ్వు వచ్చినాక రాలే, నువ్వు చెప్పిన న్యూలాండ్ నువ్వు చెప్పినాక రాలే, నువ్వు చెప్పిన రెడ్డి ల్యాబ్స్ నువ్వు వచ్చినాక రాలేదు. ఒక్క కంపెనీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇలా చెప్పుకున్నటువంటి ఏ ఒక్క టీకా కంపెనీ హైదరాబాద్లో రాలే. ఆ లెక్కకొస్తే నువ్వు ఉట్టే కంటే ముందున్నాయి కెమికల్ కంపెనీలు. నేను మెదక్ జిల్లాను రిప్రజెంట్ చేస్తాను. పూర్వ మెదక్ జిల్లాలో 2000 వరకే బిహెచ్ఎల్ వచ్చింది, బీడిఎల్ వచ్చింది, ఆర్డినెన్స్ వచ్చింది, రెడ్డి ల్యాబ్స్ వచ్చింది, న్యూలాండ్స్ వచ్చింది, అరబిందో వచ్చింది, ఎటిరో డ్రగ్స్ వచ్చినాయి. కేటీఆర్ సార్ నువ్వు చదువుకునేటప్పుడే ఇవన్నీ మా మెదక్ జిల్లాలో కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీ నువ్వు పెట్టినావు? ఏ కంపెనీలో నువ్వు టీకా తయారు చేసినావు? నువ్వు మీ సార్ ఇద్దరు కలిసి చెప్తే టీకాలు వచ్చినాయి. మీ నాయన బొమ్మ ఎందుకు టీకాల మీద? శ్రీనివాస్ గౌడ్ బొమ్మ ఎందుకు? మీ నాయన బొమ్మ ఎందుకు టీకాల మీద? ఏసీ దేశ ప్రధానిగా బరాబరి నరేంద్ర మోడీ గారి బొమ్మనే ఇస్తాం. మీకున్న అభ్యంతరం ఏంది? 6 నిమిషాలు అడిగిన మైకు ఎందుకు? 6 నిమిషాలు ప్రతిపక్షాలను ఎదుర్కొనే సత్తా లేదు. కంపెనీల గురించి చెప్తూ ఇంకో మాట చెప్పిండు, ముచ్చర్లలో మేమేదో ఫార్మాసిటీ కడతామంటే నీచంగా నికృష్టంగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు అని చెప్పిండు. కేటీఆర్ గారు, మేము చెప్తామన్నాం ఇప్పుడు కూడా మీకు, 10,000 ఎకరాలు సేకరించిన గొప్ప ప్రభుత్వం కదండి ఇది, మిగతా 2,000 కూడా సేకరించు. 10,000 సేకరించేటప్పుడు అడ్డురాని ప్రతిపక్షాలు ఇలా 2,000 సేకరిస్తే ఎందుకంటే వస్తున్నాయని మాట్లాడుతున్నావు? ఆడలేక మధ్యలో ఓడినట్టు, రైతును కన్విన్స్ చేయలేక, రైతుకు నిజమైన ధర కట్టించలేక ఉచ్చర్ల ఫార్మాసిటీని ఎవరొద్దన్నారు? మేమేం చెప్తున్నామో విను. ప్రతిపక్షాలు పాజిటివ్ క్రిటిసిజం చేయాలన్నారు మీరు. ఎస్, నేను చెప్తా ఉన్నా. నేను పుట్టి పెరిగిన పటాన్ చెరువుని 2000 కంటే ముందు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి జస్టిస్ జీవన్ రెడ్డి చెప్పిండు, పటాన్ చెరువు మినీ చెర్నోబిల్ అయిందని చెప్పిండు, కాలుష్య కాసారమైంది అని చెప్పిండు, నక్కవాగు చచ్చిపోయింది అని చెప్పిండు. ముచ్చర్లనట్లు తయారు చేయకండి అనేది ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి సూచన. ప్రపంచ దేశాలు వద్దన్నటువంటి కెమికల్ కంపెనీలు తెచ్చి హైదరాబాద్ గుండె మీద పెట్టకండి అంటున్నాం. వందే మాతర గీతంలో సుజలాం సుఫలాం మలయజ శీతలామని చెప్పిన అక్షరాలకు అన్నింటికీ తెలంగాణలో అర్థం మారిపోయింది, పటాన్చెర్ల అర్థం మారిపోయింది. ఇంకో ఫార్మాసిటీ తీసుకొచ్చి సుజలం అంటే మంచినీళ్ళు లేవు, నక్కవాగు చచ్చిపోయింది, సుఫలం అంటే మంచి భోజనం లేదు, వడ్లు పటాన్చెరు చుట్టుపక్కల వడ్లు పండిస్తే గ్రీన్ కలర్కి వస్తుంది భోజనం గంట సేపట్లో. మలయజ శీతలాం అరుగుల మీద వండు మా మెదక్ జిల్లా వాళ్ళు మరిచిపోయినారు కెమికల్ కంపెనీల పుణ్యమా అని. అందుకని ఫార్మాసిటీ పెట్టేటప్పుడు వాట్ ఆర్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఊరికి ఎంత దూరంలో పెట్టాలి, మీరు తీసుకొస్తున్నటువంటి బయోటెక్నాలజికల్ వేస్ట్ ఏం చేస్తుంది, ఎకో సిస్టమ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎంత వస్తుంది, ఇది ఆలోచించమంటే దీన్ని మేము సూటిగా చెప్తే కేసీఆర్ను విమర్శిస్తే, కేటీఆర్ను విమర్శిస్తే,
మొత్తం తెలంగాణని దిగజార్చిపోతురంట. ఇంత ముందు కూడా ఒకరికి ఇట్లే చెప్పుదురు, ఎనకడుకో పార్టీ ఉండే 130 ఏళ్ల చరిత్ర అని. అసలు ఇందిరమ్మ లేకపోతే ఇండియా ఉందా అన్నారు. ఇందిరా ఇస్ ఇండియా, ఇందిరమ్మ లేకపోతే దేశం ఉంటుందా అన్నారు. లేదా ఇందిరమ్మవే 5 దశాబ్దాలు అవుతుంది. లేదా దేశం దగ్గర దగ్గర 4.5 దశాబ్దాలు అవుతుంది దేశం. లేదా అందుకని ఇలా గట్టే చెప్తున్నారు మీరు మీ నాయన ఇద్దరు. కేసీఆర్ కేటీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. కేసీఆర్ రాకముందు తెలంగాణలో మంచినీళ్ళు లేవు. కేటీఆర్ రాకముందు ఎవరు అంగిలాలు తొడుక్కోలేదు. ఎవరికి టీకాలే లేవు. మొత్తం తెలంగాణలో ఎన్నో టీకాలు వేయాలి, పోలియోనే వేయాలి. కేసీఆర్ సార్ వచ్చినాకనే పోలియో వచ్చింది. కేసీఆర్ వచ్చినాకనే ఓవర్ హెడ్ ట్యాంకులు వచ్చినాయి. కేసీఆర్ వచ్చినాకనే బస్సులు వచ్చినాయి. కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ వాడు బువ్వ తింటున్నాడు. అంతేనా కేటీఆర్ సార్కి? అంతేనా? ఒకప్పుడు మీద మెతుకు సీమ సార్, మీరు వచ్చినాక మెతుకు సీమలు అయ్యేలా అన్నం తిందామంటే కాలుష్యం పెరిగిపోయింది సార్. అందుకని సార్ అవగాహనతో మాట్లాడుండ్రి. మీరు బాగా అవుతే మీకు సపోర్ట్లు కొట్టేటువంటి మీడియా ఉన్నదని ఏది పడితే అది మాట్లాడకండి. నేను 6 నిమిషాలు అడిగిన అక్బరుద్దీన్ ఓవైసీ గారికి 45 నిమిషాలు ఇచ్చారు. ఎంత అక్బరుద్దీన్ ఓవైసీ పార్టీలు ఎమ్మెల్యేల సంఖ్య 7 ఉన్నారు. 7 45 నిమిషాలు ఇస్తే ఇద్దరికి ఎంతసేపు ఏవియాల్లో ఒకసారి స్పీకర్ గారు కూడా దయచేసి ఆలోచించాలి. సభ మొత్తం మీ నియంత్రణలో ఉంటుంది. మీరు ఇట్లాంటి ఇట్లా అట్లాంటి అట్లా యువరాజ్ గారు మాట్లాడుతా అంటే లేవమన్నారు. లేచిన తర్వాత స్పీకర్ గారు దౌస్ ఈజ్ అర్జెంట్ అన్నాడు. ఇదేం పద్ధతి? మీరు విమర్శిస్తే మేము వినాలి, మీరు ఏది మాట్లాడినా మేము వినాలి. మేము 2 మాటలు చెప్తే మీకు వినేటువంటి ఓపిక లేదు. ఏదో ఐటీఐఆర్ గురించి మాట్లాడారు కేటీఆర్ గారు. ఏంది ఐటీఐఆర్? 2009లో తెలంగాణను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఒక తప్పుడు ప్రకటన ఐటీఐఆర్. 2009 నుంచి 2014 మధ్యలో 5 సంవత్సరాలు యూపీఏ 2 అధికారంలో ఉండి ఎందుకు హైదరాబాద్కు ఐటీఐఆర్ రాలేదో యూపీఐని అడగాల్సింది ఆ రోజు. మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సింది ఆ రోజు మీరు. ఎస్, బీజేపీ హాజ్ ఇట్స్ ఓన్ స్టాండ్ అండ్ ఐటీఐఆర్ కేంద్ర ప్రభుత్వం అండ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పింది ఐటీఐఆర్ మీద మా స్టాండ్ ఏందనేది. దానికి మళ్ళీ ఎందుకు ముచ్చట? ఏదో కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ మీరు చేసిరా మరి? మమ్మల్ని అడుగుతున్నారు కదా ఎన్నికల హామీ లేవని. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఏది నిరుద్యోగ భృతి? ఏది 2వసారి గెలిచిన తర్వాత వెంటనే ఇస్తానన్న 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఏది కేటీఆర్ గారు చెప్పు. మేం ప్యాకప్ చేస్తున్నామంట, వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంట. అవును, నిజాం షుగర్ని మేమే ప్యాకప్ చేసినాం, HMTని మేమే ప్యాకప్ చేసినాం, ఆల్విన్ వాచ్ డివిజన్ని మేమే మూసేసినాం. 100 రోజులు తెలుస్తానన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ చక్కెర అసలు నిజామాబాద్ చెరుకు రైతులకి ఏం చేయాలని అర్థం కానంత గొప్పగా ఉంది. MPTCలకు బల్లలు లేవని మాట్లాడిన MLC కవిత గారికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కనబడతలేదా? చెరుకు రైతుల ఆత్మహత్యలు కనబడతలేవా? ఏది ప్రాగా టూల్స్, ఏది HMT, ఏది ఆల్విన్ వాచ్ డివిజన్, ఏది ఓల్టా సన్నత్ నగర్, ఏది ఆజంజాయి మిల్లు, ఏది వరంగల్ రేయాన్? ఒక్క సిరిపూర్ కాగజ్ నగర్ మిల్లు గురించి 2 మాటలు చెప్పి మొత్తం మేము తెరిస్తే వాళ్ళంతా వేకపోయితురంట, మేకపోయితురంట, మేమంట ప్యాకప్ అవుతున్నామంట. భాష కోసం, ఎతి కోసం, ప్రాస కోసం ఎవరో రాసిత్య తీసుకొని వచ్చిన మాటలు తప్ప. నేను అడుగుతున్నా, రేయాన్ ఎందుకు ధరిస్తలేవు? ఏడు నీ డిప్యూటీ సీఎం ఏం చేసిండు వరంగల్లో? రేయాన్ ఎందుకు రాలేదు? ఎందుకు నిజాం షుగర్ రాలేదు? మెదక్ నిజామాబాద్ రైతుల్ని ఎందుకు వంచిస్తున్నారో చెప్పుండ్రి. వడ్లు కొనుగోలులో మీ వాటా ఎంత చెప్పుండ్రి? ఏదో ముచ్చట చెప్తున్నావు కదా. మస్తు అభివృద్ధి చెందింది అసలు భారతదేశానికి 4వ అతి సంపన్నమైన రాష్ట్రం. మేము లేకపోతే దేశం లేదు. ఏది మరి కొనూరి వడ్లు? గోనె సంచులు లేవెందుకు? గోదాములు లేవెందుకు? పండించిన రైతు పంట ఎందుకు స్టోర్ చేయలేకపోతున్నావు? ఏడేళ్లకోలే నా చెప్పరాదు. ఇవి రాకుండా ముచ్చట్లు చెప్తా ఉంటారు. గంట వార కొడితే అసెంబ్లీకి సెలవిచ్చిన మీరు భాగ్యనగరాన్ని ఎంత గలీజ్గా మార్చాలని అంత గలీజ్గా మార్చిర్రు. భాష మీద మీకే పట్టుందని అనుకుంటున్నారు. ఏది ఇస్తాంబుల్, ఏది డల్లాస్, ఏది లండన్, ఇదేనా? గంట వాన కొడితే అసెంబ్లీ బంద్ చేసుకొని పోవడమే హైదరాబాద్ అభివృద్ధి? ప్రపంచ చిత్రపటంలో నిలిపినా వెనకడుకో కానీ చెప్తుండే. నేనే బిల్ గేట్స్ని తెచ్చిన, బిల్ క్లింటన్ని నేనే తెచ్చిన, హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చిన, 20-20 దాకా నేనే ఉంటా అన్నాడు. యాడున్నాడు కేటీఆర్ గారు? ఆయన యాడున్నాడు సార్? మైక్రోసాఫ్ట్ తెచ్చిన ఆయన సాకలలో ఈనాంలో ఇల్లు కట్టుకొని దాక్కొని ఉన్నాడు. హైదరాబాద్లో ఏం చేయాలని అర్థం కాక రేపు మీరు కూడా గట్టే అవుతారు. 4 కంపెనీలు రాగానే కేటీఆర్ వచ్చి భాగ్యనగరాన్ని కట్టినట్టు, కేటీఆర్ వచ్చి చార్మినార్ని కట్టినట్టు, కేటీఆర్ వచ్చి సైబర్ సిటీని కట్టినట్టు ఈయన చూసే వస్తున్నట్టు. ఇది అబద్ధమైనటువంటి ప్రచారాలు, అసత్యమైనటువంటి ప్రచారాలు. ఏదో చెప్పిండు గొప్పగా నిన్న. అసలు మమ్మల్ని చూసి స్టార్టప్లు ఎట్లొస్తున్నాయి, అంకురాలు ఎట్లొస్తున్నాయి రామన్న? నాకు తెలియకుండా అడుగుతున్నా.
మీ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకేలు వచ్చి ఒక్క కొత్త స్టార్టప్ పెట్టి ఆయన పేరు చెప్పండి అసెంబ్లీలో. లిస్టు కావాలంటే ఇస్తా నా దగ్గర 2000 ఉన్నాయి అన్నాడు అసెంబ్లీలో. రెండు పేర్లు చెప్పే, మెదక్ జిల్లా వాళ్ళై, సిరిసిల్లకెళ్ళి వచ్చిన వాళ్ళై, సిద్దిపేటకెళ్ళి వచ్చిన వాళ్ళై, రెండు చెప్పరాదు పేర్లు. ఏడికేలో వచ్చి మీ నాయన చెప్పిన సిద్ధాంతమే నీదన్న, ఏ దొడ్లే కడితేంది వచ్చి మా దొడ్లు ఇంతే చాలు, ఏ దొడ్లే కడితేంది బర్రే మా దొడ్లే కట్టేసుకుందాం ఇన్నాక అనుకునేది బాబతి మీరు. వీళ్ళు వచ్చినాక బోయింగ్ వచ్చిందా, వీళ్ళు వచ్చినాక టాటా వచ్చిందా, కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా పెట్టిపోయిన ఆదిబట్టల ఏరోస్పేస్ సెంటర్ దానికి కూడా వీళ్ళే, దానికి కూడా వీళ్ళే. భారత్ బయోటెక్ వీళ్ళు వచ్చినాక వచ్చిందా, కేటీఆర్ మంత్రి అయినాక వచ్చిందా. 2001 తెలంగాణ ఉద్యమంలో మీరు కూలి పని తెచ్చుకుంటే మీరు మీ నాయన పోయి పైసలు తెచ్చుకురు కదా, అదే కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోజు ఉంది కదా కంపెనీ, ఇవాళ వచ్చి మొత్తం హైదరాబాద్ వ్యాక్సిన్ చేసింది, మా నాయన చేపిస్తున్నాడు, నేను చేపిస్తున్నా, మేము చేస్తే గాయన బొమ్మ వేసుకున్నాడా అన్నావు. రూపాయి కంట్రిబ్యూషన్ ఉందా వ్యాక్సిన్లో, పావులా ఉందా నీ పైసా, తెలంగాణ ప్రభుత్వం పావులా ఇచ్చిందా, వ్యాక్సిన్ తయారీకి పావులు ఇచ్చిర్రా, భూమి నీదా, కంపెనీ నీదా, సబ్సిడీ నీదా, కరెంటు నీదా, జీతం నీదా, ఆ కంపెనీ వాడు నీ వాడాగా చెప్పు ఫస్ట్. అని బెదిరించే లంచాలు తెచ్చుకున్నావు తప్ప ఆ కంపెనీని ఎన్నో నువ్వు ప్రమోట్ చేయలేదు. అవును మాట్లాడతాం బరాబరి, కేసీఆర్ గారి మీద మాట్లాడతాం, కేటీఆర్ గారి మీద మాట్లాడతాం, కవిత గారి మీద మాట్లాడతాం, హరీష్ గారి మీద మాట్లాడతాం, కుటుంబం మీద మాట్లాడతాం, కుటుంబ పాలన మీద మాట్లాడతాం, మీ నియంతృత్వం మీద మాట్లాడతాం. అయితే తెలంగాణ మీద మాట్లాడినట్ట అన్న, నేను 2001 కొండా లక్ష్మణ్ బాబూజీ గారు అక్కడ తెలంగాణలో అది ఇచ్చినప్పుడు, ట్యాంక్ బండ్ పక్కన అది ఇచ్చిన రోజు, తెలంగాణ భవన్ కట్టే కంటే ముందు ఎక్కడైతే జై తెలంగాణ అన్నమో 2001 సున్నం వేసిన వాళ్ళమన్నా మేము తెలంగాణ ఉద్యమానికి. అప్పుడు మీరు ఏడున్నారన్నా, 2007 వచ్చినవి రామన్నా, మేము అసలు సీసలు హక్కుదారులం, మేము అసలు సీసలు కొట్లాడదారులం, జలదృశ్యానికి రంగేసిన వాళ్ళం, జలదృశ్యానికి సున్నం వేసిన వాళ్ళం. 2007 వరదలు వస్తే నువ్వు వచ్చినావు, కరీంనగర్ వరదలు వచ్చి మునిగితే నువ్వు వచ్చినావు, బాగా చెప్పినావు కదనే. భాగ్యనగరం మా హయాంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ వేసినాం, 5000 కోట్లు వేసినాం రామన్న. ఏంది పోయిన ఏడాది జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అప్పుడు పోయిన నవంబర్ డిసెంబర్లో వరదలు వస్తే ఏమో ఇచ్చివి కదన్న ఇంటికి, ఎన్ని ఇచ్చిండే, 10,000 ఇచ్చిండు కదా ఎలక్షన్ల కంటే ముందు, మస్తు చెప్పిండు కదా. మొత్తం భాగ్యనగరం అంతా వైట్ టాప్ సిమెంట్ రోడ్లు వేసినాం, రోడ్ నెంబర్ 12 లేచిరు ఒక రోడ్, సిమెంట్ కంపెనీలను బెదిరించి రోడ్ నెంబర్ 12లో ఒక వైట్ టాప్ సిమెంట్ రోడ్ వేసిండు. ఏవి నీ సిమెంట్ రోడ్లు, జీడిమెట్ల సీఐకి ఫోన్ చేశాడు కన్నా 2 రోజుల క్రితం నారాల వాడు ఒక ఆయన కొట్టుకుపోయిండు, ఏళ్ళ దాకా డెడ్ బాడీ దొరకలేదు రామన్న. నీ భాగ్యనగరంలో నువ్వు అందించిన విశ్వనగరంలో నువ్వు స్టార్టప్లను తయారు చేసిన హైదరాబాద్లో మీరు చెప్తున్నటువంటి గంటసేపు వాన కొడితే అసెంబ్లీని నడపలేని ఈ భాగ్యనగరంలో నీకు చాతనైతే, నువ్వు అన్నావు కదా రాజాసింగ్ గారు అడిగినట్టు ఒకరోజు మొత్తం చర్చ పెడదాం, పెట్టుర్రే జడ్జిగా స్పీకర్నే పెట్టుర్రి, నువ్వు 60 నిమిషాలు మాట్లాడు, మాకు 6 నిమిషాలు మిమ్మల్ని మేము బరాబర్ ఎండగడతాం, అంతకంటే గొప్పగా మీ గురించి మాట్లాడతాం. చివరికి ఒక మాట, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, మా కుటుంబాన్ని దూషిస్తున్నారు అన్నారు, ఇది వ్యక్తిగతం కాదు, ఇది మా కడుపు గాలిన మంట, మా ఆవేదన చెప్తాం. మేము చేనేత గురించి కేటీఆర్ గారు గొప్పలు చెప్తాడు, మేము 2,00,000 చీరలు ఇస్తూ ఉన్నాం, దుబ్బాకల చేనేత ఉందన్న కేటీఆర్ సార్ యాదుకుందా నీకు, సిరిసిల్లల చేనేత ఉందన్న, 2,00,000 చేనేత చీరలకు ఆర్డర్ ఇచ్చినావు నువ్వు సిరిసిల్లలు చెప్పు. నీకు చిత్తశుద్ధి ఉంటే 7 సంవత్సరాల్లో నువ్వు పంచిన చీరలెన్ని, తెలంగాణలో తయారైన చీరలెన్ని చెప్పు. భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులకి నువ్వు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ఎంత, సిరిసిల్ల చేనేత కార్మికులకి నువ్వు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ఎంత. నేను చెప్తా, మా దుబ్బాకలో 5 మీటర్ల చీరని అగ్గిపెట్టేలా మలిచినటువంటి చేనేత కార్మికులున్న మా దుబ్బాకకి నువ్వు ఒక్క చీరకు ఆర్డర్ ఇచ్చినవేమో చెప్పు రామన్న. 7 ఏళ్లలో ఎవరి బతుకమ్మ చీరలు, ఏడికేళ్ళు వస్తున్నాయి, ఏ దేశంకి వెళ్ళి కొనుగోలు చేస్తున్నావు, ఏ కంపెనీకి వెళ్ళి కొనుగోలు చేస్తున్నావు, గుజరాత్కి వెళ్ళి తెస్తావు, కొద్దిగా లేతే మోడీని తిడతావు. 7 ఏళ్ల కొనే నీకు తెలంగాణలో నీ బతుకమ్మ చీరలు తయారు చేసే చేనేత కార్మికులు లేరా అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం. వీటికి వేటికి సమాధానం ఉండదు. వెనక చప్పట్లు కొట్టేటోళ్ళు, బల్లలు ధరిచేటోళ్ళు, 100 మందిని వంది మాదాదులు పెట్టుకున్నట్టు పెట్టుకొని, నాడు కౌరవుల సభ లోపల ధృతరాష్ట్రుడు కూడా గట్లే కన్నుండి చూడలేని కబోది లెక్క ఇలా మీరు కూడా గట్లే చేస్తున్నారన్న, దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. మేము మాట్లాడే ప్రతి మాట దుబ్బాకకు సంబంధించి కానీ, సిరిసిల్లకు కానీ, భూదాన్ పోచంపల్లికి సంబంధించి కానీ. నేను ఇంకో మాట చెప్పారు కేటీఆర్ గారు, మీకు గుర్తు చేయాలి, కేసీఆర్ గారు అంట భూదాన్ పోచంపల్లిలో 7 చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే జోలే బట్టి ఇంటింటికి తిరిగి 150,000 రూపాయలు అడుక్కొచ్చి కేసీఆర్ గారు భూదాన్ పోచంపల్లిలో ఇచ్చిండంట. ఇదే కేసీఆర్ గారు చెప్పి కేటీఆర్ గారు నిన్న చెప్తాడు, కేసీఆర్ గారు
సిరిసిల్ల చేనేత కార్మికుల బాధను చూసి 50 లక్షలు తనకున్నటువంటి పరపతి తోటి సిరిసిల్లలో సూక్ష్మ నిధి పెట్టి చేనేత కార్మికుల్ని ఆదుకుంటామో అని చెప్పింది కేటీఆర్ గారు మీకు గుర్తు చేస్తున్నా సిరిసిల్లకు కేసీఆర్ గారు 2009 ఎన్నికల ప్రచార సభలో వచ్చే కంటే గంట ముందు మా దుబ్బాకకు వచ్చిండన్న దుబ్బాకల కూడా గిట్లే చెప్పిండన్న దుబ్బాకలో ఉన్న చేనేత కార్మికుల కష్టం నాకు తెలుసు ఇగో ఈయన పేరు బిల్లా ప్రసాద్ వీడు నా క్లాస్మేట్ వీని అధ్యక్షతన 25 లక్షల రూపాయలు దుబ్బాకలో చేనేత కార్మికులకి సూక్ష్మ నిధి ఇస్తా అని చెప్పి 2009 లో చెప్పిండు 2020 లో చచ్చిపోయిన పాపం బిల్లా ప్రసాద్ అడిగి అడిగి తిరిగి తిరిగి చెప్పులు అరిగి ఆఖరికి కరోనా బారిన పడి చచ్చిపోయాడు మా దుబ్బాకకి 25 లక్షల సూక్ష్మ నిధి రాలే సిరిసిల్లకు మాత్రం వచ్చిందన్న ఇగో దీన్ని కుటుంబ పాలన అంటారు దీన్ని వ్యక్తి పోకడ అంటారు దీన్ని నియంతృత్వము అంటారు దీన్ని తప్పకుండా తిడతాం రామన్న నా దుబ్బాకలో 25 లక్షలు సూక్ష్మ నిధి చేనేత కార్మికులకు ఇచ్చి బిల్లా ప్రసాద్ నాయకత్వం లోపల దాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఇలా నువ్వు సిరిసిల్లలో 50 లక్షలు పెట్టుకుంటే నేను బాధపడాన్న సిరిసిల్లకు ఎందుకు ఇచ్చిరని నేను అడుగుతలేను సిద్దిపేటకు ఎందుకు తీసుకుపోయారని నేను అడుగుతలేను సమంతను బ్రాండ్ అంబాసిడర్ చేసి చేనేతకు సంబంధం లేని సమంతకి కోటి ఎందుకు ఇచ్చినావని అడుగుతలేను రామన్న దుబ్బాకకి ఎందుకు 25 లక్షలు ఇయ్యలేదు నా చేనేత కార్మికులను ఎందుకు వంచినావు అని అడుగుతున్నా అగ్గిపెట్టెలో పెట్టే చీరను తయారు చేసినటువంటి చేనేత కార్మికులకి నువ్వు ఇచ్చిన గౌరవం ఏందన్న అగో గాయనని బ్రాండ్ అంబాసిడర్ పెట్టు సమంతలని సానియాలని కాదన్న ఇది అర్థం చేసుకో నువ్వు ఇది అర్థం చేసుకోకపోతే తప్పకుండా విమర్శిస్తాం బరాబరి విమర్శిస్తాం ఒకటికి 4 సార్లు విమర్శిస్తాం నువ్వు మీ కార్యకర్తలకు చెప్పినావు కదా ఈటుగా జవాబు పత్తర్సే దేంగే అని ప్రతిపక్షాలు అదే పనిచేస్తాయి అట్లే మాట్లాడతాయి మీడియా మిత్రులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అసెంబ్లీ అంటే హరీష్ కోసమో కేసీఆర్ కోసమో కేటీఆర్ కోసమో కవిత కోసమో నడుస్తలేదన్న 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ నలుగురు మాట్లాడితే బాక్సులు కట్టి బొమ్మలు వేయకుండన్న ప్రజాస్వామ్య విలువని కాపాడుండన్న ఫోర్త్ ఎస్టేట్ గౌరవాన్ని పెంచుండన్న ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు మాట్లాడిందే లెక్క వాళ్ళు రాసిందే లెక్క అని దయించి చూపెట్టొద్దని ప్రతిపక్షాలకు కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా సవినయంగా మీడియా మిత్రులకి మీడియా పెద్దలకు కూడా ఈ సందర్భంగా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు